హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ పచ్చిపులుసు అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా రెండు తెల్ల వంకాయలు తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజు. ఇవి ముందుగానే కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి ఇలాగ ఆయిల్ని అప్లై చేయాలండి. రెండింటికి కూడాను ఆయిల్ ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఈ వంకాయల్ని కాల్చుకోవాలండి. ఇవే వంకాయల్ని నిప్పుల మీద కాల్చుకుంటే కనుక ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ పచ్చిపులుసు. ఇవి అటు ఇటు తిప్పుకుంటూ మంటని లో ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇది లోపల వరకు కూడా మనకి ఇది మగ్గిపోతాయి అన్నమాట. లేదంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైనంతా కూడా మాడిపోతుంది, లోపల అస్సలు మగ్గదండి. ఇవి జాగ్రత్తగా ఇలాగా కాల్చుకోవాలి. ఇవి ఇలాగ కాల్చేసుకున్నాక ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయండి. ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారిపోయాక దీనిపైన ఉన్న తొక్కంతా కూడాను తీసేసుకోవాలి. మనం ముందుగానే వీటికి ఆయిల్ రాసుకొని కాల్చుకున్నాం కాబట్టి ఈ తొక్క అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా కూడాను ఇలాగ తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు ఇది ఒక బౌల్లోని పెట్టుకుందాం. ఈ పైన ఉన్న తొడి ముందు కదండి, అది కూడాను తీసేసుకోవాలి. ఇలా తీసేశాక అది ఇంకోటి కూడాను ఇలాగే తొక్క తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఒకసారి చేతితో ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. మీరు మ్యాషర్తోనైనా సరే మ్యాష్ చేసుకోవచ్చండి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడాను ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతాను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా చేతితో కలుపుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడాను బాగా కలిసి మనకి ఇది గుజ్జులాగా వచ్చి ఈ పచ్చిపులుసు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీకు ఇష్టం లేకపోతే గరిటతోనైనా సరే బాగా కలిసేలాగా కలుపుకోవచ్చండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి, 1 టీ స్పూను మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కూడాను వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇందులోకి 1-2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి, కొంచెం ఇంగు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా ఇంగు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా ఇలాగా కలిపేసుకోవాలండి. ఇంకా మనకి తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతాను ముందుగా రెడీ చేసుకున్న పచ్చిపులుసులోకి వేసేసుకోవడమే. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.